దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబినేజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వినుచున్నటువంటి మీరు మేలు పొందాలని, ఆశీర్వదించబడాలని, మీ సమస్యలకు పరిష్కారము దేవుడు తీర్చాలని, మీరు దేవుని మీద ఆనుకొని పూర్ణ శాంతి కలవారుగా ఉండాలని మీ కొరకు అనునిత్యము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ దినము దేవుని యొక్క లేఖనాన్ని జ్ఞాపకం చేసుకోకముందు ఒక చక్కటి విషయాన్ని గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈరోజు చాలా చాలా సంఘాలు ఉన్నాయి. సంఘము అనేటటువంటిది క్రీస్తు యేసు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటిదే సంఘమని ప్రభువారు తెలియచేసి ఉంటున్నారు. అయితే ఏంటండి ఇన్ని సంఘాలు ఏంటి అని చాలామంది అనుకునే పరిస్థితులు కూడా సంభవిస్తూ ఉంటున్నాయి. ఎందుకంటే ఇంటి పేర్లు ఎలా ఉన్నాయో సంఘాల పేర్లు కూడా అలాగే ఉన్నాయి. అంతేకాని ఇక్కడ దేవుని యొక్క లేఖనం ఒక సంఘం ద్వారా రక్షించబడలేనటువంటి వారు, ఒక సంఘం ద్వారా ఆకర్షించబడలేనటువంటి వారు మరొక సంఘం ద్వారా అయినా ఆకర్షించబడి రక్షించబడతారని దేవుడు ఎన్నో ప్లాన్లు వేసుకొని ఈ సంఘాలను కడుతూ ఉంటున్నాడు. సంఘాలన్నిటికీ కూడా ఆయనే నాయకుడై ఉంటున్నాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క లేఖనలో మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే అక్కడ 7 సంఘాలు ఉన్నాయి కదా. ఈ సంఘాల సంగతి మనకి తెలిసినటువంటి విషయమే. మొట్టమొదటి సంఘము ఎఫెసులో ఉన్నటువంటి సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సంఘమును సంఘానికి నాయకుడు యేసుప్రభు అని మనం తెలియచేసి ఉంటున్నాం కదా. ఇక్కడ 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని ఆ మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. 7 నక్షత్రాలు తన కుడి చేత ఎలా పట్టుకున్నాడండి యేసయ్య? ఇక్కడ మనం చూస్తే మనకు దొరుకుతాయా నక్షత్రాలు? నక్షత్రము భూమి కంటే చాలా పెద్దదని చెప్తున్నారు కదా సైంటిస్టుల ప్రకారం మనం చూసినట్లయితే. మరి అలాంటి నక్షత్రాన్ని పట్టుకోవడానికి ఆయనకి ఎలా దొరికినాయి అంటారు? లేకపోతే ఆయన ఎలా పట్టుకోగలిగాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క మాటలు చాలా విలువైనటువంటివండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని తెలియచేస్తున్నటువంటి దేవుని మాటలు మనం గమనించినట్లయితే ఆకాశం మీద కూర్చున్న దేవునికి నక్షత్రాలు దొరకవంటారా? ఆయన చెయ్యంత పెద్దదో ఆలోచన చేయండి. ఆకాశం మీద కూర్చొని భూమి మీద తన పాదాలు పెట్టాడంటే మరి కూర్చున్న స్థలం నుంచి పైభాగం అంతా కూడా ఎక్కడుంది అని ఆలోచన చేస్తే ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడై ఉన్నాడనేటటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. కాబట్టి ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించినట్లయితే నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేనివనియు అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును అని చెప్తూ చాలా చక్కటి సంఘం అండి. దుష్టత్వాన్ని చూసి సహించలేనటువంటి సంఘము, దేవుని కొరకు ప్రయాసపడే సంఘమే. కానీ అక్కడ దేవుడు ఒక తప్పు మోపుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. 4వ వచనం చూస్తే అయినను నీవు నీ మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపుచున్నాను. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయమని హెచ్చరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్న దినాల్లో ఉన్నటువంటి ప్రేమ, ఆ ఉత్సాహము రోజు రోజుకి పెరగాలి. కానీ ఈరోజు సంఘాల్లో, సంఘస్థుల్లో మనం చూసినట్లయితే ఆ ప్రేమ రోజు రోజుకి తరిగిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు మన మీద తప్పు ఒకటి మోపవలసిందని చెప్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆ మొదటి ప్రేమను
వదిలితివి కాబట్టి ఆ మొదటి ప్రేమను కలిగి ఉండడానికి ప్రయాసపడమని జ్ఞాపకం చేసుకోమని ప్రభు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అయితే అలాగా దేవుని మాట ప్రకారంగా జీవించినట్లయితే వారి లోకాన్ని జయిస్తారు. జయించినట్లయితే వారికి ఏముందని చూస్తే 7వ వచనాన్ని మనం చూసినట్లయితే జయించు వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను అని చెప్తూ ఉంటున్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవుల్ని మనం చూసినట్లయితే ఆరంభ సూర్యులుగా ఉన్నారు కానీ అంతిమ సూర్యులుగా లేరని భక్తులు సెలవిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే రోజు రోజుకి దేవుని మీద ప్రేమను మనం పెంచుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని రాజ్యం మీద ప్రేమను పెంచుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా గిట్టక తప్పదని పెద్దలు చెప్పినట్లుగా మరి ఎవరికి ఏ రోజు దేవుడు నిర్ణయించాడో ఆ రోజుని లోకాన్ని విడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అది మనుషులకు తెలియనటువంటి రహస్యము. ఎందుకంటే మనం పుట్టినప్పుడే మరణ శాసనాన్ని కూడా ప్రభువు రాసిపెట్టాడు. ఆ మరణం సంగతి మనకి తెలియక అది చేద్దాం ఇది చేద్దాం ఏదో చేద్దాం అని అనుకుంటాం. కానీ ఆ మరణం ఎప్పుడొస్తుందో మనకి తెలియదు. కాబట్టి ఒకవేళ అది తెలుసుంటే ఆ రోజుకు ముందే చచ్చిపోతారండి. ఒకసారి ఏమైందంటే రాజమండ్రిలో మా ఇంటి వెనుక చాలా పేదవాళ్ళు వాళ్ళు అయితే పాప పుట్టినరోజు అని చెప్పేసి బట్టలు కొనుక్కున్నారు. బట్టలు కొనుక్కున్నప్పుడు వాళ్ళకు ఒక టోకెన్ ఇచ్చారు. లాటరీ తీస్తారు, మీకు ఇన్ఫామ్ చేస్తాము మీకు ఏదైనా వస్తే అని చెప్పేసి. అయితే ఆ పాప కొన్న బట్టల మీద టోకెన్ డ్రా వచ్చిందండి. ఏమొచ్చిందంటే మారుతి కార్ వచ్చింది. వస్తే వాళ్ళు చాలా పేదవాళ్ళు, చిన్న పూరి గుడిసె. అయితే మాకు మారుతి కార్ రావడం ఏంటి అన్నాడు. అంతే చచ్చిపోయాడండి నాన్న. ఆలోచన చేయండి, మరి ఆ రీతిగా తనకు మరణం ఉందేమో మనకు తెలియదు. కానీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎవరు మరణించాలి అనేటటువంటిది ఆయన ఆధీనంలో ఉంటుంది. నాకు ఒక విషయం మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఆస్ట్రేలియా దేశంలో ఒక గడ్డి పువ్వు ఉంది. అది సర్వసాధారణంగా అన్ని పువ్వులు కూడా మొగ్గేసిన మరుసటి రోజో 2వ రోజో వికసిస్తాయి. ఆ పువ్వు యొక్క విశేషం ఏంటంటే ఆ మొగ్గ వేసినటువంటి నెల రోజులకు ఆ పువ్వు వికసిస్తుంది. చాలామంది దాన్ని చూడడానికి వెళ్తూ ఉంటారు ఒక తీర్థయాత్రలాగా. అయితే ఒక గొప్ప రహస్యం ఏంటంటే ఈరోజు పూర్తిగా వికసించింది అనుకోండి, మరుసటి రోజు ఆ చెట్టు దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరంట. ఎందుకు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఒక చచ్చిపోయిన శవాన్ని మరి పాతి పెట్టకుండా వదిలేస్తే ఒక 10 రోజులు ఎలాంటి దుర్వాసన వస్తుందో అలాంటి వాసన వస్తుందంట. నెల రోజులు కూడా చాలామంది తీర్థయాత్రలకు వెళ్ళారు కదా, కాబట్టి ఒకళ్ళు చూసినట్టుగా ఇంకొకళ్ళు చూడలేరు. అది కలర్స్ మారుతుంది, ఆ పువ్వు యొక్క ఆకారం మారుతుంది. అలా ఉందంటే కాదు ఇలాగుందని చెప్పుకునే వాళ్ళు జనాలు. కానీ అది మరి వికసించిన తర్వాత ఆ చెట్టు దగ్గరికి ఎవరు వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఆలోచన చేయండి, మనిషి జీవితం కూడా రోజుకు ఒక విధంగా గంటకు ఒక విధంగా ఉంటుంది. ఈరోజు సంతోషంగా ఉన్నామంటే రేపు కూడా సంతోషంగా ఉంటామని గ్యారంటీ ఏమాత్రం కూడా లేదు. ఈరోజు దుఃఖంలో ఉన్నామంటే మరి రేపు కూడా ఇలాగే ఉంటామా దుఃఖంలో అనే విషయం మనకెవరికి కూడా తెలియదు. మరి ఆ పువ్వు రంగులు మారుస్తున్నట్లుగా మన జీవితాల్లో కూడా ఎన్నెన్నో పరిస్థితులు ఎప్పుడు మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే కష్ట సుఖములను దేవుడు జతపరిచాడంట. అదే మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తాడు, నేను పేదరికమునైనను ఐశ్వర్యాన్నైనా కోరుకోవట్లేదు అని అంటాడు. ఎందుకంటే పేదవాడిని అయితే నేను దేవుని నామాన్ని దూషిస్తానేమో అంటాడు. ఒకవేళ ఐశ్వర్యవంతుణ్ణి అయితే తిని దేవుడు లేడని ఒకవేళ అంటానేమో, దేవుడితో పని లేకుండా జీవిస్తానేమో అని చెప్తూ ఉంటాడు. కాబట్టి పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు ఇవ్వద్దు అని ప్రార్థన చేస్తాడు. సర్వసాధారణంగా మనుషులు ఏం ప్రార్థన చేస్తారంటే నేను గొప్పవాడిని అయిపోవాలి, ఆశీర్వదించబడాలి, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, బాగా సంపాదించాలి అని ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉంటారు.
ప్రభువారు తెలియచేసినటువంటి మాట ఏంటంటే, మొదటి తిమోతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో చక్కటి మాట తెలియచేస్తాడు. అన్న వస్త్రాలు గలవారే తృప్తిగా ఉండండి అని చెప్తాడు. ఇవి కూడా లేకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆలోచన చేయండి, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండడానికి నివాసాలు లేకుండా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కొంతమంది ఎప్పుడు కూడా గొప్ప గొప్ప వాళ్ళని చూస్తారు, నేను అలాగైపోవాలని ఆశపడుతూ ఉంటారు. కానీ మనకంటే కింద వారిని చూసినప్పుడు, దేవుడు మనల్ని ఒక స్థాయిలో పెట్టినందుకు తప్పనిసరిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేమండి. కాబట్టి దీనులను దరిద్రులను పెంట కుప్పల్లో నుంచి పైకెత్తువాడు ఆయనే. ఈరోజు మనం గమనించినట్లయితే చాలామంది పేదవారు యేసు ప్రభు నమ్ముకొని ఐశ్వర్యవంతులైనట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాము. మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితిని గమనించవలసినటువంటి వారు మేము ఉంటున్నాం. యేసయ్య నమ్ముకొని నేను పాడైపోయాను అని చెప్పిన వాళ్ళు ఏ ఊర్లో కూడా ఉండరు. నన్ను నమ్ముకున్న వారు భిక్షమెత్తడం నేను ఎప్పుడూ చూడలేదని దావీదు కూడా తెలియచేస్తూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ 7 సంఘాల్లో కూడా ఎన్నో విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. రెండవదిగా స్మురాలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి మనం చూసినట్లయితే, వారు మొదటి వాడను, కడపటి వాడను, మృతుడై ఉండి బ్రతుకు వాడను అని తెలియచేసినటువంటి దేవుని సంఘానికి, మరి దేవునికి చాలా ఇష్టమైనటువంటి వారిగానే వారు జీవించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాను. అయితే దేవుడు చెప్తూ ఉంటున్నాడు, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొంచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఎత్తును. ఆలోచన చేయండి, ఇక్కడ చాలామంది దేవుణ్ణి నమ్ముకోవడానికి ఇష్టపడతారు, కానీ ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయేటటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి అపవాది కబంధ హస్తాల్లోంచి దేవుని చేతిలోకి వచ్చిన తర్వాత మరలా తిరిగి వెనక్కి చూడకూడదని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. మరి వెనక్కి చూడొద్దంటే లోతు యొక్క భార్య వెనక్కి చూసి ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా మనకు తెలుసు. వెనక ఏముందంటే మనం విడిచిపెట్టిన సాతాను ఉన్నాడు, సాతాను క్రియలు ఉన్నాయి. కాబట్టి ముందుకే చూడండి, ముందు మరి సిలువను మోసుకొని వెళ్ళిపోతున్నటువంటి దేవాది దేవుడు మనకి కనిపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, స్మరణలో ఉన్న సంఘం యొక్క జయ జీవితం ఎలాగుందో చూడండి. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని కూడా చెందడు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నారు. కాబట్టి మరి ఈ ఏం జయించాలా అని ఆలోచన చేస్తే, యేసు ప్రభువారు ఎన్నిటినో జయించుకుంటూ వచ్చాడు. ఆయన నమ్ముకున్నటువంటి మనం కూడా అలా జయ జీవితం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. పెర్గములో ఉన్నటువంటి సంఘ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వాడు అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు అని చెప్తూ, ఇక్కడ కూడా ఆ సంఘంలో ఉన్న అవకతవకలను గురించి మనం చూస్తూ ఉంటున్నాం. సాతాను సింహాసనమున్న స్థలంలో మీరు కాపురమున్నారని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గురించి సాక్షి అయి అంతిపయాను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసము విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినా సరే నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉంది, నీలో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నారు. నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అని చెప్తూ ఉంటున్నాడు. అదేంటంటే, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీలకు ఉరి యొడ్డుమని బాలాకు నాకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువల్లనే నికోలాయితుల బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు. కాబట్టి మీరు మారు మనసు పొందాలా,
లేనట్లయితే నీ యొద్దకు వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేస్తానని దేవాది దేవుడు చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి అక్కడ కూడా ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఎవరైనా సరే వీటన్నిటి నుంచి కూడా జయించినట్లయితే మరుగయ్యన్న మన్నాను భుజింపనిస్తాను అని చెప్పి, ఇంకా తెల్లరాతినిస్తానని ఆ రాతి మీద చెక్కబడినటువంటి ఒక కొత్త పేరు ఉంటుందని కూడా ప్రభు వారు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, ఒకటి జయిస్తే మరి జయించాలి అని అనుకుంటే మరి కొన్ని విసర్జించవలసినటువంటి విషయాలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా మన జయ జీవితాన్ని పొందలేము. దేవుని రాజ్యంలో ఉండడానికి యోగ్యులం కామని దేవుని యొక్క లేఖనము స్పష్టంగా తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే మరి నాలుగవదిగా తుయితైర సంగమును గురించి తెలియచేస్తూ ఉంటున్నాడు. అగ్నిజ్వాల లాంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పే సంగతులను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ కూడా చాలా చక్కగా అప్రిషియేట్ చేస్తున్నాడు. ప్రతి సంఘాన్ని కూడా మరి ఆత్మానుసారంగానే ప్రారంభిస్తున్నారు, కానీ రాను 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 నామకార్థులుగా మిగిలిపోతూ ఉంటున్నారు. కాబట్టి శక్తివంతమైనటువంటి వారిగా ఉండాలి అని ప్రభు ఎన్నో హెచ్చరికలు ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అని చెప్తూ, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని కూడా నేను ఎరుగుదును అని చెప్తూ, అంటే ప్రతి మనిషిలో, ప్రతి సంఘములో, ప్రతి మరి విశ్వాసిలో ఉన్నటువంటి అవకతవకలు సరి చేసుకుంటూ ప్రభువుని వెంబడించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇది నాలో మనం గమనించినట్లయితే సంఘము క్రీస్తు యేసు స్వరక్తమిచ్చి కొనుక్కున్నటువంటిది. కాబట్టి ఆ సంఘములో ఉంటున్నటువంటి నీవు, నేను, మనందరం కూడా మన అవిధేయతలు సరిచేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి వారిగా జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆ సంఘం మీద కూడా ఏం చేస్తున్నాడు ఆయన, నీ మీద ఒకటి తప్పు నేను మోపవలసి ఉందని చెప్తూ, వారి దగ్గర ఉన్నటువంటి తప్పుడు విధానం ఏంటంటే, తాము ప్రవక్తినని చెప్పుకొంచున్న ఎజబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, జారత్వము చేయటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది అనేటటువంటి మాటను మనం గమనించాలి. ఈరోజు సంఘాల్లో చాలా చాలా మోసకరమైనటువంటి అపవాది క్రియలు జరుగుతున్నట్లుగా ప్రభువారు తెలియచేస్తూ ఉంటున్నారు. కాబట్టి మారు మనసు పొందడానికి దానికి సమయం ఇచ్చాను, కానీ అది తన జారత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందలేదు. అలాగే చేసుకుంటూ ఆ క్రియల్లో కంటిన్యూ అయిపోతున్నారు, కానీ విడిచి తప్పును తప్పుగా విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే ఆత్మీయ జీవితంలో జయం పొందలేమని, వాటిని విడిచిపెట్టాలని ప్రభు వారికి తెలియచేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోండి అని చెప్తూ హెచ్చరిస్తున్నాడు ప్రభువారు. కాబట్టి జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇస్తానని కూడా ప్రభు చెప్తున్నాడు. అంతేకాదు ఇనుప దండములతో వారిని ఏలతారు అనేటటువంటి విషయాన్ని కూడా ప్రభు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే ఐదవ సంఘమైనటువంటి సార్దీస్లో ఉన్నటువంటి సంఘానికి దేవుడు మరి ఒక చక్కటి ఆధిక్యత ఏంటంటే, ఏడు నక్షత్రములను దేవుని ఆ ఏడు ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు. ఇక్కడ ఈ సంఘానికి కూడా ఏం చెప్తున్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించుచున్నానన్న పేరు మాత్రమున్నది, నీవు మృతుడవే అని చెప్తూ ఉంటున్నాడు. చాలామంది పేరుకే బ్రతుకున్నారు, కానీ భక్తి జీవితంలో వారు బ్రతికినటువంటి వారుగా లేరని దేవుని యొక్క లేఖనాన్ని గమనించవలసినటువంటి వారు అంటున్నా. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు, కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము అని చెప్తూ, నీవేలాగూ ఉపదేశం పొందుతావో, ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకుని దాన్ని గాయకొంచు మారుమనసు పొందు. నీవు జాగరూకుడు అయి ఉండని ఎడ్లా
నేను దొంగ వలె వచ్చుచున్నాను, ఏ గడియలో వస్తానో తెలియదు కాబట్టి సిద్ధంగా ఉండమని ప్రభు హెచ్చరిస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా ఒక చక్కటి మాటను తెలియజేస్తున్నాడు, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరిస్తాడని. ఇంకా మనం చూసినట్లయితే జీవ గ్రంథములో నుండి వాని పేరు తుడుపు పెట్టబడదు అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. చాలా మంది విశ్వాసులు మనం గమనించినట్లయితే పేరుకే బ్రతుకుంటున్నారు, వారు చచ్చిపోయారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. కొన్ని టిబెట్ ప్రాంతాల్లో ఎవరినైనా చంపేస్తారనుకోండి, ఆ చంపబడినటువంటి వ్యక్తిని, చంపినటువంటి వ్యక్తిని ఎదురు బొదురుగా కట్టేసి అడవుల్లో వదిలేస్తారు. వదిలేస్తే మరి ఏవైనా క్రూర మృగాలు వస్తున్నాయనుకోండి, పరిగెత్తాలంటే చచ్చిన వాడిని ఈడ్చుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ పడుకోవాలంటే వాడి మీద వీడైనా వీడి మీద వాడైనా పడుకోవాలి. కళ్ళు తెరిస్తే చచ్చిన అదే పనిష్మెంట్ అతనికి. మరి కొన్ని రోజులు అయిపోయింది అనుకోండి, ఆ శవంలో నుంచి మరి దుర్వాసన వస్తూ ఉంటుంది, ఆ తర్వాత పురుగులు పట్టేస్తూ ఉంటాయి, ఆ తర్వాత మరి ఎంత పేరుకే బ్రతుకున్నాడు కానీ చచ్చిన వాడితో సమానమని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. చాలామంది విశ్వాసులు పేరుకు బ్రతుకున్నారు కానీ చచ్చిన వాడిని ఈడ్చుకుంటూ తిరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి కూడా మనం చూసినట్లయితే దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుచున్న సంగతులు అని మనం గమనించినట్లయితే అక్కడ కూడా ఆ సంఘాన్ని దేవుడు ఎలాంటి మరి చక్కటి మాటలను తెలియచేస్తున్నాడో చూడండి. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 8వ వచనం చూస్తే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండనను, నీవు నా వాక్యమును గాయకొని నా నామమును ఎరుగనలేదు, ఇదిగో తలుపు నీ ఎదుట తీయబడి ఉన్నది, దాన్ని ఎవ్వడూను వేయనేరడు, యూదులు కాకయే తాము యూదులు అని చెప్పుకోను, ఆ అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను, వారు వచ్చి నీ పాదములు ఎదుట సాగిలపడు చేస్తాను, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదను అని చెప్తూ, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివు కనుక భూ నివాసులు అను శోధించుటకు లోకమందంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. అంతేకాదు ఇక్కడ చెప్తున్నాను, నేను త్వరగా వస్తున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని చెప్తూ ఉంటున్నాడు. ఆ దేవుని యొక్క కిరీటాన్ని అపవాది అపహరించకుండా దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణను అంతవరకు కాపాడుకోవాలని మరి హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చక్కటి మాట, జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని ఎదుట నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరు, అంటే ఇంకా నా కొత్త పేరు దాని మీద రాస్తానని దేవుని యొక్క లేఖను తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకా మనం గమనించవలసినటువంటి విషయాన్ని చూస్తే లవదికయలో కూడా ఒక సంఘం ఉంది, ఆ సంఘానికి కూడా దేవుడే మరి నాయకుడై ఉంటున్నాడు. ఆమెనను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా అని చూస్తే, ఇక్కడ లవదికయలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ప్రభు హెచ్చరిస్తున్న విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉంటే నీకు మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులు వెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయ ఉద్దేశించుచున్నాను అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. చాలామంది విశ్వాసుల పరిస్థితి చూస్తే అటు లోకంలోకి వెళ్ళినప్పుడు లోకంతో కలిసిపోతారు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధులుగా చలామణి అయిపోతూ ఉంటారు. ప్రభు అది సహించలేనటువంటి పరిస్థితి. నువ్వుంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు, ఉంటే లోకంలో ఉండు లేదా దేవునిలో ఉండు. లోకంలో ఉంటే నీకు డైరెక్ట్గా నరకమే, దేవునిలో ఉంటే దేవుని రాజ్యం దొరుకుతుంది. అటు ఇటు కాకుండా ఆలోచన చేయండి, రెండు పడవల మీద కాలేస్తే
ఆ పడవ అటు వెళ్ళిపోతుంది, ఈ పడవ ఇటు వెళ్ళిపోతుంది, ఆ మనడి సముద్రంలో మునిగిపోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రభు వారు తెలియచేసినటువంటి విషయం ఏంటంటే, నులువెచ్చనగా ఉన్నావంటే నా నోట్లోంచి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను అని చెప్తూ ఉంటున్నాడు. ఆలోచించేయండి, చాలామంది విశ్వాస జీవితాలు ఎలా ఉన్నాయంటే, వీడి బతుకు చెడా అన్నట్టుగా ఉంటున్నాయి. ఆయన ఒకసారి ఉమ్మేశాడు అనుకోండి, ఇక ఎప్పటికీ కూడా జీవితాలు బాగుపడవు. కాబట్టి దేవునిలో ఉంటే ఖచ్చితంగా దేవుని కొరకు బ్రతకండి. నీకు లోకమే కావాలంటే లోకంలో జీవించు, ఇష్టానుసారంగా జీవించు, ఆరని అగ్నికి ఆహుతైపోతావని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా చాలా విషయాలు ప్రభువారు తెలియచేస్తున్నాం. ఈ సంఘం యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే, నువ్వు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రును, గ్రుడ్డువాడును, దిగాంబరుని అయ్యుండి ఉన్నానని ఎరగక ఏమంటున్నాడు, నేను ధనవంతుణ్ణి, ధన సమృద్ధి చేసుకుంటున్నా, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటూ ఉంటున్నారటండి. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పొడవు వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకును నా యుద్ధ కోనుమని నీకు బుద్ధి చెప్పుచున్నానని చెప్తూ ఉంటున్నాడు యేసుప్రభువారు. కాబట్టి నేను ప్రేమించు వారందరినీ కూడా గద్దించి శిక్షిస్తాను అని ఖచ్చితంగా యేసుప్రభు వారు తెలియచేస్తున్నారు. అంతేకాదు, ఇదిగో తలుపు నొద్ద నిల్చుండి తాడుతున్నాను, ఎవడైనా నా స్వరం విన్నట్లయితే, తలుపు తీసినట్లయితే అతనితో నేను నాతో కూడా అతడు కలిసి భోజనం చేస్తామని చెప్తుంటాడు. ఈరోజు చాలామంది క్రైస్తవ కుటుంబాల్లోనే దేవుని ఎరగనటువంటి వారు చాలామంది ఉన్నారు. పుట్టినప్పటి నుంచి హృదయం అనే తలుపు దగ్గర నిల్చుండి ఆయన తడుతూనే ఉన్నాడు. ఆ తలుపు తీసేసు ప్రభుని లోపలికి ఆహ్వానించలేనటువంటి వారు ఉన్నారు. ఒకవేళ అలాగా ఆహ్వానించినట్లయితే మరి దేవుని రాజ్యానికి వారు వారసులు అవుతారు. అంతేకాదు, అలాంటి వారికి ఏం చేస్తానంటున్నాడంటే యేసుప్రభు వారు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా ఆ సింహాసనం మీద కూర్చోబెడతాను అని చెప్తూ ఉంటున్నాడు. ఎన్ని గొప్ప ఆధిక్యతలు ఇస్తూ ఆయన మన కొరకు ప్రాణం పెడుతున్నాడో చూడండి, పెట్టాడు. కాబట్టి ఆయన చనిపోయి తిరిగి లేచాడు, మరలా వస్తున్నాడు. మన విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా మంచిది. చాలామంది ఈ గుడి కాదు ఆ గుడి, ఆ గుడి కాదు ఈ గుడి అని గుళ్ళు తిరుగుతూ ఉంటున్నారు. చర్చిల్లో అపవిత్రత లేదు, చర్చిలో అయోగ్యత లేదు, కానీ యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారిలోనే స్థిరత్వం లేదు. కాబట్టి ఆ గుడులు మారడం కాదు, గుణాలు మార్చుకుంటే దేవుని రాజ్యానికి వారసులం అవుతామని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవా, సర్వోన్నతుడానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువ. సంఘాలకి మీరు నాయకుడు ప్రభువ, సంఘాలకి శిరస్సు మీరు ప్రభువ. అయ్యా, మేము అవయవాలమై ఉంటున్నాము నా తండ్రి, మా అవయవాలు అన్నీ కూడా మంచిగా ఉండాలన్నదే నీ ఉద్దేశం ప్రభువ. నిన్ను నమ్ముకున్న వారందరూ కూడా నీలో నిలిచి నీ రాజ్య వారసులు కావాలని మీరు ఎదురు చూస్తూ ఉంటున్నారు. మరి భక్తి జీవితాల్లో ఉన్నటువంటి అవకతవకలు సరిచేయడానికి మీరు ఇష్టపడుతున్నారు, దిద్దుకోవడానికి మరి ప్రభువ ప్రతి ఒక్కరూ కూడా ఆయా మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ దినాన్ని లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తుందో మాకు తెలియదు కనుక ఎప్పటికప్పుడు మా భక్తి జీవితాన్ని సిద్ధపరచుకొని అయా నీ రాంకడ కొరకు ఎదురు చూడాలని చెప్తున్నాం. సిద్ధపడితే ఎత్తబడతారు, సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతారని, విడిచిపెట్టబడే వారిలో మేము ఉండకూడదని, ఎత్తబడే వారిలో ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా నీకు ఇష్టమైనటువంటి భక్తి జీవితంలో అనేక సమస్యలకు సాగిపోయేవారిగా చేయమని ఏసై పట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.